ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి కుంభకోణాలపై పడింది. మన దేశంలో కుంభకోణాలు కొత్త కాదు. ఆర్థిక మోసాలు భారతదేశంలో చాలా సాధారణమైపోయాయి. చట్ట వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సొమ్ములు పోగేసుకోవడాన్నే కుంభకోణం అంటారు. కేటుగాళ్లు రకరకాల రూపాల్లో కుంభకోణాలకు పాల్పడుతూ ఉంటారు. కొన్ని మాత్రమే బయటపడ్డాయి. బయటపడని కుంభకోణాలు ఇంకెన్ని ఉన్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం యావత్ దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో సంచలనం సృష్టించిన అనేకానేక స్కామ్లపై ఇవాల్టి ఫోకస్. మన దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదికే ఓ కుంభకోణం జరిగింది. అదే జీపుల కుంభకోణం. దేశ రాజకీయాల్లో పెనుదుమారం రేపింది బోఫోర్స్ కుంభకోణం. ఈ స్కామ్ దెబ్బకు రాజీవ్ గాంధీ ప్రభుత్వమే కూలిపోయింది. బోఫోర్స్ స్కామ్ కాంగ్రెస్ పార్టీకి మాయని మచ్చలా మారింది. అలాగే యూపీఏ రెండో టర్మ్లో బొగ్గుగనుల కుంభకోణం జరిగింది. బిడ్డింగ్ను ఆహ్వానించకుండానే అప్పటి యూపీఏ ప్రభుత్వం బొగ్గుగనులను ఇష్టారీతిని కేటాయించిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తప్పుపట్టింది. జీపుల కొనుగోలు స్కామ్ 1984 నాటిది. దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదికే జరిగిన కుంభకోణం ఇది. మన సైనికుల కోసం జీపులు కొనుగోలు చేయడానికి బ్రిటన్లోని అప్పటి భారత రాయబారి వికే కృష్ణ మీనన్ ప్రోటోకాల్కు విరుద్ధంగా ఒక విదేశీ సంస్థతో 80 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఒప్పందం ప్రకారం భారత్కు ఫుల్ కండిషన్లో ఉన్న 200 జీపులు రావాలి. అయితే మనకు 155 జీపులు మాత్రమే వచ్చాయి. పైగా అవన్నీ 2వ ప్రపంచ యుద్ధానంతరం తుప్పుపట్టిన జీపులు. ఈ కుంభకోణంపై విచారణ సంఘం అధ్యక్షుడు అనంత శయనం అయ్యంగారిచ్చిన నివేదికను అప్పటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆ తర్వాత జీపుల కుంభకోణం కేసును మూసివేస్తున్నట్లు నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. కుంభకోణం అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చేది బోఫోర్స్. భారత రాజకీయాల్లో బోఫోర్స్ కుంభకోణం దుమారం రేపింది. బోఫోర్స్ కుంభకోణం 1986లో వెలుగుచూసింది. ఇది దాదాపు 1437 కోట్ల రూపాయల కుంభకోణం. సైనిక అవసరాల కోసం శతజ్ఞుల కొనుగోళ్ల ఒప్పందంలో ఇటలీకి చెందిన ఆయుధ దళారి సోనియాగాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ఒట్టావియో కత్రోచి సహా అనేక మంది లబ్ధి పొందారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. అలాగే ఆయుధాల కాంట్రాక్ట్ కోసం బోఫోర్స్ కంపెనీ మన దేశంలోని అనేక మంది నాయకులకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలొచ్చాయి. బోఫోర్స్ కుంభకోణం దెబ్బకు అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వమే కూలిపోయింది. బొగ్గుగనుల కుంభకోణం యూపీఏ రెండో టర్మ్లో జరిగింది. 2012లో బొగ్గుగనుల కేటాయింపులకు సంబంధించి కుంభకోణం జరిగింది. భారతదేశంలోని అతిపెద్ద కుంభకోణంగా కోల్ స్కామ్ను పేర్కొంటారు ఆర్థికవేత్తలు. కోల్గెట్ స్కామ్గా ఈ కుంభకోణం అన్పాపులర్ అయింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలోని బొగ్గు నిక్షేపాలను ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలకు కేటాయించడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలొచ్చాయి. మొత్తంగా చూస్తే 186,000 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి నిర్ధారించారు. బిడ్డింగ్ను ఆహ్వానించకుండానే అప్పటి యూపీఏ ప్రభుత్వం బొగ్గుగనులను ఇష్టారీతిన కేటాయించిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తప్పుబట్టింది. ఇటీవలి కాలంలోని అతిపెద్ద కుంభకోణాల్లో 2G స్పెక్ట్రమ్ ఒకటి. 2008లో కాగ్ నివేదిక ద్వారా ఈ కుంభకోణం వెలుగులోకొచ్చింది. 2009-10 నాటికి 1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణంగా 2G స్పెక్ట్రమ్ను ఆర్థికవేత్తలు పేర్కొంటారు. కేవలం 6 సంవత్సరాల్లోనే 2G స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని కోర్టు విచారించింది. రెండు వేల 2008లో కాగ్ ద్వారా వెలుగులోకొచ్చింది 2G కుంభకోణం. 2009-10 నాటికి 1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణంగా దేశ ప్రజల దృష్టికొచ్చింది. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపింది. ఈ కేసుకు సంబంధించి 2011లో మొదటి అరెస్టు జరిగింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 122 టెలికాం లైసెన్సులను 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసింది.
కుంభకోణం ఎంతటి సంచలనానికి కారణమైందో తీర్పు మాత్రం అంత పేలవంగా ముగిసిపోయింది. ఆరేళ్ల పాటు కేసు విచారణ కొనసాగిన చివరికి నిందితులు ఎటువంటి శిక్ష లేకుండా తప్పించుకున్నారు. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి 2G స్పెక్ట్రామే ప్రధాన కారణమంటారు రాజకీయ విశ్లేషకులు. కామన్వెల్త్ కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్. ఇది ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన కుంభకోణం. దాదాపు 70,000 కోట్ల రూపాయలను కామన్వెల్త్ క్రీడలకు ఖర్చు చేసి ఉంటారన్నది ఒక అంచనా. అయితే ఇందులో కేవలం సగం సొమ్మును మాత్రమే క్రీడల నిర్వహణకు, క్రీడాకారుల సదుపాయాల కోసం ఉపయోగించినట్లు చెబుతారు. మిగతా సగం సొమ్ములు కొంతమంది నేతల జేబుల్లోకి వెళ్లాయనేది ప్రాసిక్యూషన్ ఆరోపణ. కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు సురేష్ కల్మాడిపై ఆరోపణలొచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే కుంభకోణానికి కాదేది అనర్హం. పోటీ పడి మరీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. మేరా స్కామ్ మహానంటున్నారు. స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లకు కృత్రిమ హైప్ క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు కొంతమంది కేటుగాళ్లు. స్టాంప్ పేపర్లను కూడా మోసగాళ్లు వదలలేదు. డూప్లికేట్ స్టాంప్ పేపర్లు తయారు చేశారు. ఒరిజినల్ అని నమ్మించి మార్కెట్లో అమ్ముకున్నారు. దాదాపు 20,000 కోట్ల రూపాయల స్కామ్ చేశారు. ఆర్థిక మోసాలనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు హర్షద్ మెహతా. స్టాక్ మార్కెట్లో అతిపెద్ద కుంభకోణంగా హర్షద్ మెహతా అక్రమాలను పేర్కొంటారు. కోట్లాది మంది తలరాతలు మార్చే స్టాక్ మార్కెట్ను జేబులో పెట్టుకుని, స్టాక్ మార్కెట్ చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని ఓ ఆట ఆడాడు హర్షద్ మెహతా. '92లో బాంబే స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా ఆడిన గేమ్ వెలుగుచూసింది. చట్టాల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని పెట్టుబడిదారుల నుంచి హర్షద్ మెహతా వేలాది కోట్ల రూపాయలను మోసం చేసినట్లు మెహతాపై ఆరోపణలొచ్చాయి. హర్షద్ మెహతా కుంభకోణం దాదాపు 4,000 కోట్ల రూపాయలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. సత్యం కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు అనేక సంవత్సరాల నుంచి తమ సంస్థ రెవెన్యూ గణాంకాలను, లాభాలకు సంబంధించిన అంకెలను తరచూ మారుస్తూ అందరినీ ఆర్థికంగా మోసం చేశారనేది కుంభకోణంలోని ప్రధాన ఆరోపణ. 2009లో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వెలుగుచూసింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం విలువ దాదాపు 1,400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. రాబడులు, చెల్లింపులను చేర్చకుండా కంపెనీ పద్దు పుస్తకాలను ఏమార్చారని సెబి ఆరోపించింది. హవాలా కుంభకోణం 1996లో వెలుగుచూసింది. మన దేశంలో ఇదొక సంచలన స్కామ్. ఈ కుంభకోణం విలువ 150 కోట్లు. 1990-91 ప్రాంతంలో హవాలా బ్రోకర్ల నుంచి దేశంలోని వివిధ రాజకీయ నాయకులు 150 కోట్లను ముడుపులుగా తీసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలు విని దేశ ప్రజలు షాక్ అయ్యారు. అలాగే కాశ్మీర్లో హిజ్బుల్ తీవ్రవాదులకు హవాలా రూపంలో డబ్బులు వెళ్లాయనేది ప్రధాన ఆరోపణ. తెలుగు కుంభకోణం 2001లో వెలుగులోకొచ్చింది. ఇదొక నకిలీ స్టాంపుల కుంభకోణం. అప్పట్లో నకిలీ స్టాంపుల కుంభకోణం దేశంలోనే ఒక సంచలనం సృష్టించింది. డూప్లికేట్ స్టాంప్ పేపర్లను ప్రింట్ చేసి ఫోర్జరీ చేసి అబ్దుల్ కరీం తెలుగు కుంభకోణానికి పాల్పడ్డాడనేది అప్పట్లో వచ్చిన ఆరోపణలు. దాదాపు 20,000 కోట్ల కుంభకోణం జరిగి ఉంటుందన్నది ఒక అంచనా. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రోత్సాహం అందడంతోనే అబ్దుల్ కరీం తెలుగు ఈ కుంభకోణానికి పాల్పడి ఉంటాడని ఆర్థికవేత్తలంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రస్తుతం దేశంలో దుమారం రేపింది. సౌత్ గ్రూప్ పేరుతో ఏర్పడ్డ ఓ ముఠ లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలొచ్చాయి. లిక్కర్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. అయితే రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి లిక్కర్ కుంభకోణాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని ఆంతరంగిక నిర్ణయాలు ఇతరులకు లీక్ అయ్యాయన్నది ఈ స్కామ్ ప్రధాన ఆరోపణ. ఢిల్లీ ప్రభుత్వం కొంతకాలం కిందట మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఇది ప్రైవేట్ వ్యక్తులకు చేరవేసి లిక్కర్ సిండికేట్కు అప్పగించే యత్నం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనికి గాను 100 నుంచి 150 కోట్ల మేరకు ఒప్పందం కుదిరిందని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వివాదాస్పదంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఢిల్లీ మద్యం పాలసీని కుంభకోణంగా బీజేపీ ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. '1996లో దానా కుంభకోణం బయటపడింది. బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో పశుగ్రాసం కొనుగోలుకు సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్నది దానా కుంభకోణంలోని ప్రధాన ఆరోపణ. దానా స్కామ్లో దాదాపు 900 కోట్లు గోల్మాలు జరిగిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ కుంభకోణానికి సంబంధించి రాజకీయ దిగ్గజం లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా కోర్టు నిర్ధారించింది. జేఎంఎం ముడుపుల కేసుకు రాజకీయ ప్రాధాన్యం ఉంది. పార్లమెంట్లో మెజారిటీ సాధించే ఉద్దేశంతో జేఎంఎంకు చెందిన ఎంపీలకు ముడుపులిచ్చినట్లు అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో ఒక ఎంపీ అప్రూవర్గా మారడంతో పివి మెడకు ఉచ్చు బిగుసుకుంది. అయితే ఢిల్లీ కోర్టు మాత్రం అప్రూవర్గా మారిన ఎంపీ మినహా మరెటువంటి సాక్ష్యాధారాలు లేనందున పివి నరసింహారావును నిర్దోషిగా ప్రకటించింది. ఆరోపణలను రుజువు చేసే సాక్ష్యాధారాలు లేనందున ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మన దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కూడా ఒకటి. ముంబైలో జరిగిన ఈ భారీ కుంభకోణం దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది. ఆదర్శ సొసైటీ అంటే కార్గిల్ యుద్దంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలు, ఇతర సైనికుల కోసం ఏర్పడిన సొసైటీ. ఈ సొసైటీ పేరుతో తొలుత 6 అంతస్తుల భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత సొసైటీ 31 అంతస్తుల భవనాలు నిర్మించారు. రాజకీయ పలుకుబడి ఉన్న వారంతా అడ్డగోలుగా తమకు కావలసిన వారందరికీ ఎడాపెడా ఫ్లాట్లు కేటాయించేసుకున్నారు. ఏది ఏమైనా మన దేశంలో ప్రతి ఏడాది ఏదో ఒక కుంభకోణం వెలుగు చూస్తోంది. రాజకీయ నాయకులు తమ పరపతితో కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఎవరూ తమను ఏమీ చేయలేరన్న ధీమాతో ఎడాపెడా స్కామ్లకు పాల్పడుతున్నారు. మరోవైపు చట్టాల్లోని లొసుగులను ఆధారం చేసుకుని కేటుగాళ్లు బడా స్కామ్లకు స్కెచ్లు వేస్తున్నారు. కుంభకోణాల్లో శిక్షలు పడ్డ సందర్భాలు తక్కువగా ఉంటున్నాయి. స్కామ్లకు పాల్పడటానికి కఠిన శిక్షలు విధిస్తే కుంభకోణాలకు ఫుల్ స్టాప్ పడుతుందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.